అరేరే నేను ముఖ్యమంత్రిని అయితే ఇవ్వలైతే నా కోసం ట్రాఫిక్ ఆపకురి ట్రాఫిక్ ఆపదలు ఉంటారు అంబులెన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి అవసరమైతే నన్ను ఆపురి జనాన్ని ఆపకురి అని మన ముఖ్యమంత్రి అనుకునేరు కాదు కాదు మన పోషేట్ అసలు ఏం చేయడు ఇది అంటుంది అసాం ముఖ్యమంత్రి ఎందుకంటే జనాల ఇబ్బంది నా ఇబ్బంది ఫస్ట్ జనాలకు ఇబ్బంది లేకుండా చూడమని ఆయన చెప్తున్నాడు గట్టు ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే అబ్బా ఎంత మంచిగా చెప్పుకుంటూ వచ్చినావు సార్ నీ లెక్క రాజకీయ నాయకులు అంటే నీ లెక్క ఉండాలి మనుషులు అంటే మా దగ్గర ఉన్నారు రోడ్కి ఎవడన్నా అడ్డం వస్తే లువురా మీద కొద్దరు బట్టలు కనబడతలేవా ఎట్లా పోలీసు వాళ్ళు కనబడతలేవా మీద కారు మీద సైరన్ కనబడతలేదా కొయ్యి కుయ్యి అనుకుంటా ఎందుకు అడ్డం వచ్చినావు అక్కడ జరిపోయారు అని అని అనుకుంటూ పోలీసు వాళ్ళు అని చెప్పి నిమిషాలు ఇట్లా జరిపేపిస్తారు నువ్వు కరగటున్నావు సార్ ఇట్లానే చేయాలి ఏంది ముచ్చట అంటారా ఇక చూడండి అస్సాం సీఎం ఏమని సార్ ఏమన్నాడు అనుకుంటున్నారు ఇక ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయకూడదు ఇప్పుడు పోలీసుకు మొత్తం ఇక ట్రాఫిక్లు ఏడంట ఆడ ఆపేసి మొత్తం రాజకీయ నాయకుల కాన్వేలు వస్తే చివర మీద గంటల గంటలు ఆపేసి రాజకీయ నాయకుల కాన్వేలనే ముంగడికి పంపించే ప్రయత్నం చేస్తారు కదా అట్లా చేయకూడదు కావాల్సి వస్తే ఎమర్జెన్సీ మీద రెండు నిమిషాలు మొత్తం రాజకీయ నాయకుల కాన్వేలు సీఎం కాన్వేలు అన్ని కూడా ఆపేయచ్చు ఇట్లున్నది ఇక ఇక ఒకవేళ అంబులెన్సులు ఇంబులెన్సులు ఎమర్జెన్సీలో సైరన్లు పెట్టుకొని వస్తాయి కదా మొదలు దానికే ప్రిపరెన్స్ ఇవ్వాలి మీరు ఇక ఎట్లా కూడా రాజకీయ నాయకులు సీఎం ఉన్నాడు పీఎం ఉన్నాడు అనుకుంటా అన్ని మొత్తం బండ్లని బిండ్లని అన్ని ట్యాక్సులను ఆపేసి పోలీసులు ఈ బారు లెక్క నిలబడి మొత్తం అంటే ఇక మొత్తం ట్రాఫిక్ అంతరాయం చేసినట్టే లెక్క మీరు ఇక ఇట్లా బాగుండదు ఎవరైనా సరే సీఎం కాని అయినా ఏదైనా సరే ఆపేయాలి మొత్తం నిలిపేయాలి అనుకుంటా అంటున్నాడు సారు నువ్వు మంచిగానే చెప్తున్నావు కానీ మా దగ్గర అసలే పాటించరు సార్ అయితే అస్సలకే అస్సలు పాటించారు చూడు ఇక ఇట్లా చేశారు మరిగో చూడు చెప్తున్నాడు కదా ఆ సంస్యం ఏమంత సారు ఇట్లా నువ్వు కూడా చేసినావు అనుకో మంచిగా నీ మీద ఒక గుడ్డు వీళ్ళు గుడ్డు ఇంప్రేషన్ పడుతుంది కదా